మన జీవితాల్లో మరిగా కోపించుటకు కూడా నిదానించారు. కోపంలో కూడా నిదానించాలి మనం. వెంటనే మనం కోపంలోకి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఏదైనా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైనా పొరపాటు చేశారనుకో రెండు విధాలుగా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ఏదైనా తప్పు చేశారు పిల్లలు అయినారనుకో, అమ్మాయి అలా చేయొద్దు, ఏదంటే ఎట్లుంది అమ్మాయి అలా చేయకూడదు, నెమ్మదిగా ఏయ్ ఏం అంటే రెండు విధాలుగా చెప్పొచ్చు అన్నమాట. అంటే అదే మాటనే అమ్మాయి అలా చేయొద్దు చేయకూడదమ్మా అంటే అయిపోయేదాన్ని మనం ఎక్కువగా వెంటనే ఆవేశపడి సునామీ వచ్చినట్లుగా వారి మీదకి పోయి చేసామనుకో ఎట్లుంటుంది? సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి కోపించాలి. యేసు ప్రభు కోపించలేదా? కోపించాడా లేదా? కోపడలేదా? కోపడ్డాడు యేసు ప్రభు. ఏ సందర్భంలో కోపడ్డాడు? చాలా సందర్భాల్లో కోపడ్డాడు. ఆయన కోపం ఎలా ఉంది? వాక్యానుసారంగా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మనం వారిని ప్రేమతో దగ్గరికి తీసుకోవాలి. చిన్నపిల్లలు అల్లరి చేస్తారు, మామూలు చిన్నపిల్లల తర్వాత అల్లరి చేస్తారు ఖచ్చితంగా. వారికి నెమ్మదితో చెప్పాలి. ఇంకా ఎప్పుడు మనం సీరియస్గా చెప్పాలంటే వారు ఏదైనా ప్రమాదకరమైన పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అగ్గి పట్టుకోవడానికి పోతున్నారు కొట్టు, తప్పులేదు. బ్లేడ్ పట్టుకున్నాడు కొట్టు, ఎందుకు? అది ప్రమాదం కదా. కాబట్టి నువ్వు కోపించడంలో న్యాయం ఉంది, నువ్వు ఒకేటి కొట్టడంలో న్యాయం ఉంది. ఎందుకు? అది నీ బిడ్డలకు ప్రమాదము, చిన్నపిల్లలకు అది ప్రమాదం. కాబట్టి అలాంటివి ఇంకొకసారి వారు మరలా చేయకుండా నువ్వు ఒకేడు కొట్టినా కొద్దిగా సీరియస్గా అరిచినా ఏమీ టెన్షన్ లేదన్నమాట. ఎందుకు? అది ప్రమాదం కదా. నీ కుమారునికో నీ కుమార్తెకో లేకుంటే బయట వీధిలో ఉన్న చిన్నపిల్లలకో ఏదైనా జరిగిరానిది జరిగితే ఎవరికి బాధ? వాళ్ళ తల్లిదండ్రులకే కదా. లేకుంటే మన ఇంట్లో పిల్లలకి ఏదైనా జరిగిందనుకో వారికంటే మొదటగా బాధపడేది ఎవరు? తల్లిదండ్రులుగా మనకే కదా. కాబట్టి ప్రమాదకరమైన వస్తువులు, ప్రమాదకరమైన పనులు వారు చేస్తున్నప్పుడు కొట్టడంలో, తిట్టడంలో, గట్టిగా అరవడంలో తప్పు లేదు. కానీ చిన్న విషయాలకి మనం వారిని సున్నితంగానే చెప్పాలి, పెద్ద విషయాలకి పెద్దగానే చెప్పాలి. ఏ సందర్భానికి ఆ సందర్భానుసారమైన ట్రీట్మెంట్ ఇస్తేనే వారు మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎలా ఉండాలంట? వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. ఇది దేవుని యొక్క వాక్య సత్యం.